Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Venta Kaburlu, 14 ఏళ్లు సీఎంగా ఏం చేసినట్లు గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు చెబుతోన్న మాటల పట్ల నవ్వాలో ఏడవాలో తెలియడం లేదనే వ్యాఖ్యలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. తాను ముఖ్యమంత్రి అయితే అంటూ ఇప్పుడేదో మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్లుగా చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలు చికాకు తెప్పిస్తున్నాయన్నా అతిశయోక్తి కాదని అంటున్నారు. అవును, 14 ఏళ్లు ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత తనకే దక్కుతుందని చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో చెప్పారు. అయితే దానివల్ల రాష్ట్రానికి ఏమి ఒరిగిందో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఒలింపిక్స్లో మెడల్స్ వస్తే అది తన క్రెడిట్ అని, సత్య నాదేళ్ల గూగుల్ సీఈఓ అయితే అది తన వల్లే అని చెప్పుకుని నెట్టుకొస్తున్నారు. దీంతో సుదీర్ఘకాలం పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసే అదృష్టం చంద్రబాబుకు దక్కడం ఏపీ వాసుల దురదృష్టం అనే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ వయసులో 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటూ 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి తాజాగా చెబుతున్న కొత్త కబుర్లు వింటే ఖచ్చితంగా అది ఏపీ వాసుల దురదృష్టమే అనిపించక మానదు. తాజాగా చంద్రబాబు సాగినటి ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న ఆయన, రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి, వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు అనేది ఉండదు, నదుల అనుసంధానం చేస్తే గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా కర్నూలు అని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఆయనకు ఆ విషయం ఇప్పుడే తెలిసిందో లేక ఇంతకాలం తెలిసే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్లక్ష్యం వహించినట్లు ఒప్పుకుంటున్నారో తెలియదు, కానీ పోతిరెడ్డిపాడు ఎస్ఆర్బీసీ విస్తరణ అటకెక్కిందని ఇప్పుడు చెబుతున్నారు. అనంతరం అవుకు టన్నెల్ పనులు పూర్తి చేసి అవసరమైన మరో టన్నెల్ తవ్వి గండికోటకు నీళ్లు ఇచ్చామని, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి మరో 2 పంపులు పెట్టాలని, ఆర్డీఎస్ గుండ్రేవుల ప్రాజెక్టుల కోసం జగన్ ప్రభుత్వం 1 పైసా కూడా ఖర్చు చేయలేదని, నదుల అనుసంధానం చేస్తూనే నల్లమల్ల అడవుల్లో ఓ టన్నెల్ నిర్మించి గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకురావడమే తన జీవిత లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఇలా జీవిత లక్ష్యం ఈ వయసులో ఇంత వయసు వచ్చాక గుర్తుకు రావడం దారుణమని అంటున్నారు పరిశీలకులు. కేవలం ఆరాటం పోరాటం, మరోసారి సీఎం కుర్చీ ఎక్కాలన్న తపనలో భాగంగా, ప్రజలను ఏమార్చే పనిలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అంతకు మించి మరో ఉద్దేశం లేదని, ఉన్నంతకాలం సిన్సియర్గా పనిచేసి ఉంటే ఈ వయసులో ఓట్ల కోసం ఇన్ని వేషాలు వేయాల్సిన అవసరం రాకపోయేదని మరికొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దీంతో మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేసినట్లు, ఇప్పుడు అధికారం ఇస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తారని భారీ డైలాగులు కొడుతున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు తన వాళ్లకు దోచిపెట్టడానికి పనిచేశారనే విమర్శను ఎదుర్కొన్న చంద్రబాబు గత 5 ఏళ్లలో అమరావతి నామస్మరణ తప్ప మరే ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకుండా ఫలితంగా ఫలితం 23కి దిగజారి పడిపోయింది. ఈ క్రమంలో మరోసారి ఓట్ల కోసం మొసలి కన్నీళ్లు కార్చడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఏపీ జనాలు ఏడవాలా లేక కొత్తగా చెబుతున్న కబుర్లు విని నవ్వాలా అనే సంశయంతో ఉండడం కొసమెరుపు.